నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 2019 సంవత్సరంలో మనకి వృశ్చిక రాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఉద్యోగం అనేది కూడా వాళ్ళకు వస్తుందా, వ్యాపారాలు చక్కగా నడుస్తాయా, అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి అనే అంశంపై మనం ఈ వీడియోని చర్చించుకుందాం. యాక్చువల్గా వృశ్చిక రాశి మనం చూస్తే ఈ వృశ్చిక రాశి అనేది కూడా జలతత్వపు రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఈ జలతత్వపు రాశి, దీన్ని మనం న్యూమరాలజీలో కనుక మనం చూసినట్టయితే 9వ నంబర్ వస్తుంది. ఈ 9వ నంబర్లో ఇక్కడ వృశ్చిక రాశి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోండి. ఒకవేళ కనుక ఇక్కడ మీరు వృశ్చిక రాశిలో ఉండి కేవలం తులారాశి లగ్నం తులాలగ్నం అయితే మీకు పనిచేయదు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మకర లగ్నం అయితే కూడా అసలు మీకు ఉపయోగపడదు. అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని మనం పర్టికులర్గా చూసినట్టయితే మీకు దీనిలో తెలియలేని విషయాలు ఎన్నో ఉంటాయండి. అసలు జ్యోతిష్య శాస్త్రము ఒక సముద్రం అండి. మనం ఎప్పటికీ దాన్ని తవ్వుతూ వెళ్తే ఇంకా ఇప్పుడు ఒక చివరి నుండి సముద్రాన్ని దాటాలనుకోవడం అది మనకు అవివేకం అవుతుంది. దాటుతామా మనం దేంతోనైనా? కేవలం దాటేది మనం తీసుకున్నటువంటి మామూలుగా స్టీమర్లే కానీ పడవలే కానీ ఇట్లా రకరకాల నడుస్తూ వెళ్ళుకుంటూ ఆ సముద్రాన్ని దాటలేము. ఎందుకంటే ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది కూడా మహాసముద్రం అండి. మనం ఎంత నేర్చుకుంటే అంత వస్తూనే ఉంటుంది. అంటే దీన్ని సూక్ష్మ పద్ధతుల ద్వారా క్యాలిక్యులేషన్ చేసి సూక్ష్మంగా కనుక మీ జాతక పరిశీలన చేస్తే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా వ్యాపారులు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎక్కువగా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు 2019 కనుక మీకు డిఫెన్స్కు సంబంధించిన ఉద్యోగాలు కనుక పడితే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నేను తప్పకుండా మీకు రెమెడీస్, అదేవిధంగా మీ పేరులో ఒక గొప్ప మార్పును చేసి మీకు అదృష్టాన్ని ఇస్తాను. అయితే ఇక్కడ అదృష్టం ఉంది, మీకు అదృష్టం ఉంది, దీన్ని వినియోగించుకోండి. ఈ అదృష్టాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీకు అదృష్టం లేదు, నేను రీసెంట్గా నా దగ్గరకు వచ్చారండి. వచ్చినప్పుడు, బాబు నువ్వు ఉద్యోగం అనేది నీ జీవితంలో అసలు ఏ కోణంలో చూసినా కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ఈ టైం వేస్ట్ చేయకు, ఈ టైం వేస్ట్ చేస్తే ఈ సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి, డబ్బు ఖర్చు అయిపోతాయి, నీ మైండ్ సెట్ ఆఫ్ అయిపోతుంది. శుభ్రంగా నేను కొన్ని వ్యాపారాలు చెప్తాను, ఆ వ్యాపారాలు చేసుకో. ఇప్పుడు ఉద్యోగం అందరికీ ఉద్యోగం కావాలని అంటారు, ఓకే, కానీ వ్యాపారాలలో కూడా కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. నేను గమనించండి, ఒక వ్యక్తి అసలు వాటి చదువు రాదు ఏం రాదు, మామూలుగా ఒక వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అతని కింద మంచి మంచి డిగ్రీ పీజీ ఎంఎస్సీ పిహెచ్డీలు మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు కూడా అతని కింద వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదా, అంటే సమయానుకూలంగా మనం మన జాతక పరిస్థితులను ఆధారంగా చేసుకొని మనకు ఉద్యోగం మ్యాచ్ అవుతుందా, వ్యాపారం కలిసి వస్తుందా, అసలు మనం ఏ వర్గానికి చెందిన మనుషులు, అసలు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారాలు చేయాలి, ఎలాంటి వ్యాపారాలు మనకు కలిసి వస్తాయి, ఎలాంటి ఉద్యోగాలు మనకు కలిసి వస్తాయి అనే అంశంపై మనం చర్చించుకొని మీ పేరును మంచి సంఖ్యాబలంలో కనుక కరెక్ట్ చేసుకున్నట్టయితే మీరు రాజయోగం అనేది కూడా మీకు సిద్ధిస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి 2019 మహా గొప్ప వైభవాన్ని తీసుకొస్తుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ టైమును మీరు మిస్ చేసుకోకండి. గత 10 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న టైము ఈ 2019 మీకు వృశ్చిక రాశికి వచ్చింది. దీన్ని చాలా సమయానుకూలంగా మీరు ఖచ్చితంగా దీన్ని మీరు గోల్ అనేది కూడా రీచ్ అయిపోతారు. అంటే మీ మనసులో ఉన్నది నాకైతే తెలియదండి, మీరు ఉద్యోగ ప్రాప్తిలో అనుకుంటున్నారా, వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలనుకుంటున్నారా, వివాహం కాలేక ఆలస్యం అయితే వివాహం చేసుకోవాలని, అంటే మీ మనసులో ఏదనుకుంటున్నారో నాకు మాత్రం తెలియదు. కానీ 2019 వృశ్చిక రాశికి మాత్రం రాజయోగం సిద్ధిస్తుందని కూడా మీకు ఈ వీడియోలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.